నేటి చరిత్ర ముఖ్యాంశాలు. యూపీలో సంచలనం కలిగించిన హాత్రస్ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తనపై లాఠీ చార్జ్ చేశారని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పార్టీలో కలకలం రేపింది. ఏపీలో కరోనా కేసులు 7 లక్షలు దాటేశాయి. మరోవైపు ఏపీ హైకోర్టుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారంలోగా తొల్లూరు మాజీ తహసీల్దార్ తన్నే సుధీర్ బాబు కేసు తేల్చాలని ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఖరీదైన సెల్ ఫోన్ల దోపిడీ కేసును చిత్తూరు పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 8 కోట్ల ఖరీదైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీస్ బృందాలకు ఎస్పీ సుంతిల్ కుమార్ అభినందించారు. నేషనల్ హైవేలో 25 తారీఖు ఆగస్టు నెల నైట్ సమ్టైమ్ అరౌండ్ 9:30 ప్రాంతంలో ఈ సెల్ ఫోన్ కంటైనర్ ఒకటి శ్రీ తిరుమదూరులో ఉన్న ఫ్లెక్స్. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని మదనపల్లెలో ఘనంగా జరుపుకున్నారు. వెలుగు ప్రత్యేక వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమాల్లో మదనపల్లి జిల్లా ఇన్ఛార్జ్ అదనపు న్యాయమూర్తి నగేష్తో పాటు నిర్వాహకులు ఉదయం మోహన్ రెడ్డి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యలపై మదనపల్లెలో సిపిఐ, సిపిఎం, ఎంఆర్పిఎస్, బాస్ తదితర ప్రజా సంఘాల నిరసన కార్యక్రమాలు జరిగాయి. అక్టోబర్ 2 చలో మదనపల్లి కార్యక్రమానికి అనుమతి లేదంటూ మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాల టీడీపీ దళిత సంఘాల నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బి కొత్తకోట, కురబలకోట, మొలకల చెరువు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట విఆర్ఓలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో 3 మృతి చెందారు. దళితులు, బీసీలపై ప్రభుత్వం దాడులను నిరోధించాలని చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.